వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయంలో జరుగుతున్న దసరా మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఆయన ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన కాకాలిని ఆలయ కమిటీ ప్రతినిధులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాల నడుమ కాకానికి శాలువ కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం తపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంతో పాటు నియోజకవర్గ ప్రజలపై అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆయన విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, మండల వైసీపీ నాయకులు, కాకాని అభిమానులు పాల్గొన్నారు.